ఫ్రెండ్స్ ఇవాళ బీట్రూట్ లీవ్స్తో నేను ఒక సలాడ్లా చేసి చూపిస్తానండి. వెరీ సింపుల్ అండి, మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఏం లేదు, మనం ఇలా ఒక బాణి పెట్టుకుని అందులో హాఫ్ గ్లాస్ వాటర్ పోయాలండి. పోసి బీట్రూట్తో పాటు లీవ్స్ వస్తాయి కదండి, ఆ లీవ్స్ని ఇలా వేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు ఈ ఆకులు ఉడికేలాగా మనం మూత పెట్టి ఉడికించుకోవాలండి. సేమ్ ఈ మధ్య పాలకూర పేస్ట్ అవి చేసినప్పుడు ఉడికించాను చూడండి, అలాగా జస్ట్ ఒక 5 to 10 మినిట్స్ ఉడికించుకుంటే ఇలా తీసుకుంటే ఈ ఆకులు మనం బీట్రూట్ లీవ్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. చూడండి ఇలా మూత పెట్టి సాఫ్ట్గా కొంచెం కుక్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇవి ఉడికిన తర్వాత మనం వెల్లుల్లిపాయ, కొద్దిగా ఉల్లిపాయ, తర్వాత కొంచెం కారానికి పెప్పర్ అది వాడతానండి. చూడండి ఎలా చేస్తాను. చూడండి బీట్రూట్ లీవ్స్ ఉడికిపోయి కదా, ఇది పక్కకు తీసుకుని చెప్పాను కదా వెల్లుల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేయించి ఇందులో కలుపుతానని. ఒకసారి చూడండి ఎలా చేస్తాను. చూడండి లీవ్స్ పక్కకు తీసిన తర్వాత ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసానండి, సలాడ్ కాబట్టి. కొద్దిగా ఆలివ్ ఆయిల్ వేసిన తర్వాత ఒక 2-3 గార్లిక్, మన గార్లిక్ వింగ్స్ని ఇలా కట్ చేసి వేసాను. తర్వాత కొద్దిగా ఉల్లిపాయ చిన్న ముక్క, ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఆ ఉడికించిన లీవ్స్ కలిపి కొద్దిగా పెప్పర్ కొద్దిగా సాల్ట్ వేసి తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుందండి. మనం చపాతీతో తినేటప్పుడు పక్కన పెట్టుకుంటేనొచ్చు, లేదంటే బ్రెడ్తో కానీ చాలా బాగుంటుందండి. ట్రై చేయండి. వెల్లుల్లిపాయ ఉల్లిపాయ కలర్ మారిన తర్వాత మనం మళ్ళీ ఒకసారి ఉడికించిన బీట్రూట్ కూడా వేసి ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకా కొద్దిగా సాల్ట్ వేసాను. సాల్ట్ వేసాక చెప్పాను కదా పెప్పర్ కూడా వేసేస్తే అయిపోయిందండి సలాడు. చాలా బాగుంటుంది, మన ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్రూట్ మనం కొనుక్కున్నప్పుడు ఆ లీవ్స్ వస్తాయి కదా పడేయకుండా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది మన ఆరోగ్యానికి. చాలా మంచిది బీట్రూట్స్, ఎంత తీసుకుంటే అంత హార్ట్కి మంచిది. అలాగే ఏ ఆకురైనా నేను చెప్తున్నాను కదా ఎప్పటికప్పుడు, మనం వారానికి 3 రోజులు తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. అయిపోయింది ఇది, మనం ఇది సర్వింగ్ బౌల్లో తీసుకొని చెప్పాను కదా సైడ్ డిష్ కింద పక్కన పెట్టుకుని, అయితే చపాతీతో కానీ లేదంటే బ్రెడ్తో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరందరూ కూడా ట్రై చేయండి. బీట్రూట్ లీవ్స్ సలాడ్ అన్నాను కదండి, చాలా బాగుంటుంది ఇది. మనం అంటే చపాతీతో ఏదైనా కూర చేసుకుని సైడ్గా పెట్టుకుని ఇది ఆకు ఇలా తీసుకుంటే కనుక మనకి చాలా మంచిది ఆరోగ్యానికి. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.